నీకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు అది కూడా ఒక గేయ రచయిత జాతీయ అవార్డు తెలుగు పాటకి మూడవ అంటే జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్న మూడో వ్యక్తి ఉన్నావు. అంతే, శ్రీశ్రీ గారి తర్వాత, వేటూరు గారి తర్వాత నెక్స్ట్ నువ్వే. అట్లాంటిది అసలు ఇండస్ట్రీ ఎట్లా తలకెత్తుకోవాలి, ఎట్లా నిన్ను అసలు ఇచ్చేయాలి, అది గర్వకారణం కదా. కానీ నిన్ను ఎవరు అప్పుడు పట్టించుకోలేదు, నిన్ను ఎవరు అసలు ఎలాంటి సన్మానాలు కానీ. ఒక దాసరి గారు మాత్రమే నిన్ను ప్రశంసిస్తూ ఆయన మాట్లాడారు సభలో మాట్లాడటం తప్ప. చిరంజీవి గారు ఏమో అప్పుడు అక్కడ ఎక్కడో ఎథెన్స్లో ఉన్నారు, అక్కడి నుంచి ఒక ప్రకటన చేశారు అతను అర్హుడు. కథానాయకుడుగా తన సినిమా కదా, తన సినిమా తన మీద. అప్పుడు బాగా బాధ కలిగించింది అని విన్నాను నేను. బాధ కలిగించడమేతో కాదు, ఇంకా స్త్రీ పల్లవి పెట్టుకున్నాడు కాబట్టి ఇతనికి అవార్డే క్యాన్సిల్ చేయమని గొడవ చేశారు. అవి విమర్శలు మళ్ళీ అంటే స్త్రీ పల్లవి పెట్టుకున్నారు, చేసింది మనాళ్లే, మళ్ళీ అందరు మనాళ్ళే చేస్తారు. ఇప్పుడు దారిలో పోయే దానాలకి ఏం అవసరము, మనవాళ్ళే చేస్తారు కదా. కనుక అదొక గొడవ అయింది. తర్వాత ఆ గొడవ ఎంతవరకు వచ్చిందంటే వాళ్ళు అప్లికేషన్ రాసి క్యాన్సిల్ చేయమని ఢిల్లీకి పంపించేదాకా వెళ్ళింది. వాళ్ళు అది తీసేసి చెత్తపుట్ల పడేసేసి మేము అందుకే ఇచ్చాము, శ్రీశ్రీ గారు వాక్యం తీసుకుని అద్భుతంగా దాన్ని నిర్వహించినాడు కాబట్టి ఇచ్చినాము, అది మేము ఆల్రెడీ మేము మ్యాగజైన్లో కూడా పెట్టాము, ఇవన్నీ పక్కన పడేసింది అన్నమాట. అప్పుడు న్యాయ నిర్ణేతలు మన తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారంటే కేబి తిలక్ గారు ఉన్నారు, గ్రేట్ మ్యాన్. మన ఎన్ శంకర్ ఉన్నాడు, ఎన్కౌంటర్ ఎన్ శంకర్ ఉన్నారు. పప్పులు ఉడకల అక్కడ వాళ్ళు కమాన్ తీసుకురండి, మీరు వేరే పాట తీసుకురండి, ఈ పాట పెట్టండి అని అట్లా వాదించి అట్లా చేసినారు. అది మాకు అప్పుడు తెలియదు, వచ్చినాక ఎవరు జ్యూరీ మెంబర్స్ అప్పుడు తర్వాత ముందు అవార్డు రావడానికి రెండు ఉంటాయ్యా చెప్పనా, ఒకటి లాటరీ ఒకటి కోటరీ. కోటర్ల ద్వారా మనకి ఎట్లాగూ రాదు, లాటరీ లాగా వచ్చేదానికి ఇన్ని ఇన్ని ఆటంకాలు అట్లనమాట. దాసరి గారు మీకు ధైర్యం చెప్పినట్టున్నారు బాగా. దాసరి గారు, నారాయణరెడ్డి గారు, నారాయణరెడ్డి గారు అన్నారు, శ్రీశ్రీ పల్లవి తీసుకోవడం అనేది ఒక గండం, ఆ గండం నుంచి అత్యద్భుతంగా బయటపడ్డ ఉక్కు పిండం సుద్దాల అశోక్ తేజ, దాని గురించి చర్చోపచర్చలు వద్దన్నాడు ఆయన. ఆన్ ది దయాస ఫారు రవీంద్ర భారత్ అని నాతో ఏం చెప్పాడంటే, నువ్వు ఎవరికి ఏం సమాధానం చెప్పకమ్మా, ఇట్స్ ఓకే అన్నాడు. అప్పుడే ఇలాంటివి వస్తూ ఉంటాయి అలా. అదే నీ ప్లేస్లో ఇంకొకరు ఉన్నట్టయితే ఇలాంటి జరిగి ఉండేది కాదు, ఎన్నో ఎన్నో సన్మానాలు కూడా అప్పుడు చెప్పుకున్నారు. అంతే కదా, అంటే మనకు అతని గారు తప్ప ఇంకేం లేదు కదా అప్పుడు. అంటే నీ దగ్గర నీ వెనక ఉన్నది అప్పుడు యాక్చువల్ చెప్పాలంటే దాసరి గారు ఒక్కరే. సో అలాంటి దాసరి గారిని కోల్పోవటం నీ జీవితానికి సంబంధించి అంటే రెండోసారి మా నాన్న చనిపోయినట్టుగా అనిపించింది. అంతకుముందు మా నాన్న చనిపోయారు, బట్ సెకండ్ టైం మళ్ళీ నేను ఒక తండ్రి మరణాన్ని చూశాను. అంత అటాచ్మెంట్ అంతే. అంతేగా నువ్వు టీచర్గా ఉన్నప్పుడు, నేను ఒకటి విన్నాను, టీచర్గా ఉన్నప్పుడు ఎవరితో సవాల్ చేసేసి అక్కడ ఎవరితో ఊరు పెద్దతోటి నేను నీ ఊరికే టీచర్గా వస్తానని సవాల్ చేసామంటే అది ఏంటి దానికి. అప్పుడు ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాము, ప్రైవేట్ స్కూల్ పెట్టుకుంటే ఏదో మాట మీద మాట వచ్చేసి మేము తలుచుకుంటే, నీ ప్రైవేట్ స్కూల్, నేను పుట్టింది నల్గొండ జిల్లా, అక్కడ వెళ్ళాము కదా, నేను తలుచుకుంటే ఈ ప్రైవేట్ స్కూల్ మొత్తం మానేసి పెట్టా బిడగడిపించి నేను బస్సు ఎక్కిస్తే ఏం చేస్తావు అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను కదా, ఎందుకన్నాడు అసలు, ఎందుకన్నాడు, ఊరికే కోపమా, కోపం అని కాదు, ఊరికే ఒకటి ఉంటుంది కదా గీర, గ్రామాల్లో కూడా చాలా రకరకాల రాజకీయాలు ఉంటాయి కదా, అలా ఒక గీరలో అన్నాడు. అంటే నేను ఎవరితో అయితే క్లోజ్గా ఉన్నానో వాళ్లకు తను గిట్టక కూడా కావచ్చు కదా. ఇప్పుడు నేను యజ్ఞమూర్తితో క్లోజ్గా ఉన్నాను ఆ ఊళ్ళో, యజ్ఞమూర్తికి అంటే ఈయన పడదు అప్పుడు నిన్నేమన్నాక నన్ను అంటాడు కదా, నేను ఒక వలస జీవిని కదా. అదే ఒకటి చిన్న టీచర్, ఆఫ్టర్ ఆల్ టీచర్ అంతే కదా, అది కూడా ప్రైవేట్ టీచరు, ప్రైవేట్ టీచర్. అప్పుడు ఆయన అలా అంటే నేను వెంటనే సమాధానం స్ఫురించింది నాకు, ఒకవేళ నేను ఇదే ఊరికి గవర్నమెంట్ టీచర్గా వస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు అన్నాను. అప్పుడు నేను ఇంకా ఏమి లేదు, అసలు తెలియదు నీకే, ఏం లేదు నీకు అప్పుడు, ఇంకా నువ్వు బీఈడి కూడా చేసినట్లేదు, టీచర్ ట్రైనింగ్ చేయలా ఊరికే, ఆయన ప్రశ్న ఇస్తే మనం కౌంటర్ ఇచ్చాం అంతే. అంతే విచిత్రంగా నాకు తర్వాత టీచర్ ట్రైనింగ్లో సీట్ దొరకడం, టీచర్ ట్రైనింగ్ సీట్ పాస్ కావడం, మళ్ళీ అదే ఊరు పోయి మళ్ళీ కంటిన్యూ చేయడం ప్రైవేట్ స్కూల్, అక్కడే డిఎస్సీ రాయడం, అదే ఊరికి అపాయింట్మెంట్ రావడం అనేది నా జీవితంలో జరిగిన ఒక అదృశ్యకమైన సంఘటన. మళ్ళీ ఎప్పుడో తర్వాత ఆయన కనిపించాడు, అయ్యో ఆయన మళ్ళీ క్లోజే కదా ఒక మూడ్లో అన్నాడు. తర్వాత మళ్ళీ నేను అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని చక్కగా మా మిస్సెస్కి చెప్పి మొట్టమొదటి దగ్గర పోయింది ఆయన దగ్గరికి పోయా, అన్న రేపు నేను జాయిన్ అవుతాను మన స్కూల్లో, ఏమి మొదలే అనుకున్నా నేను, సూపర్ నాకు ఎక్కలేదా.
తను కూడా స్పోర్టివ్గా తీసుకున్నాడు. పల్లెటూరులో పెద్దగా ఏమంటారు, నువ్వు టీచర్గా చేసేటప్పుడే నీలో చాలా సేవాగుణం కూడా నువ్వు చూపించావని. అంటే అవన్నీ ఆడపిల్లలు అమ్మ నాన్న వచ్చిన దగ్గర నుంచి వచ్చి అమ్మ నుంచి వచ్చినటువంటి సంస్కారం. అంటే నేను టీచర్గా ఉండేవాడిని కాదు, పిల్లల ఆరోగ్యాలని, పిల్లల యొక్క ఆర్థిక పరిస్థితుల్ని బేరీజ్ వేసి వాళ్ళకి చదువు చెప్పేవాడు. ఇప్పుడు టీచర్లు పొద్దుపోయి లేటుగా వస్తే టీచర్ కొట్టాలి, కానీ కొట్టడం కన్నా ముందు నేను అడిగేవాడిని ఎందుకు లేట్ అయింది అంటే, నేను ఇట్లా నాయనకు సర్దిచ్చి రావాల్సి వచ్చింది, సర్ది కట్టింది మా అమ్మ, మా అమ్మకు ఆరోగ్య జ్వరం వచ్చింది, మా అమ్మ చేత కాకుండా ఉండింది, అది నేను పోయి నాయనకి ఇస్తేనే నాయన రాత్రి పోయి అక్కడే ఉన్నాడు, తోటలో ఉన్నాడు, నేను ఇవ్వకపోతే నాయనకు ఆకలి అవుతుంది, కాబట్టి పరిగెత్తుకుంటే వెళ్ళి అక్కడ ఇచ్చేసి ఇక్కడికి వచ్చే వరకు లేట్ కొట్టేవాడిని కాదు. అంటే ప్రతిదానికి సోమరితనమే కాదుగా, ప్రతిదానికి సోమరితనమో బద్ధకమో అజ్ఞానమో కాదు కదా, దెర్ ఇస్ ఎ హిస్టారికల్ రీజన్స్ విల్ బి దేర్ బిహైండ్ ఆఫ్ స్టూడెంట్. నేను పల్లెటూరు నుంచి వచ్చినవాడిని, నేను అటువంటివి జీవితాన్ని అనుభవించినవాడిని కాబట్టి నేను అలా ఉండే. అట్లాగే ప్రార్థనలో అందరిని చూసేవాడిని, ఎవరి ఫేస్ ఎలా ఉంది, ఎవరికి నల్లతగా ఉన్నారు, జ్వరంగా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, అలా గమనించేవాడు. ఒక అమ్మాయికి ఇక్కడ నొసటి మీద ఏదో ఒక అబ్బాయికి మెరుస్తూ ఉంటే పిలిపించి వాడిని కళ్ళు మూసుకోమని చెప్పి పెన్తో టచ్ చేస్తే అది లెప్రసీ బిగినింగ్, అది లెప్రసీ బిగినింగ్. దాన్ని అశ్రద్ధ చేస్తే వాడు కుష్టి వచ్చేస్తుంది. ఆ అబ్బాయిని తీసుకుని తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఇన్లా వినకపోతే నేనే నా సొంతంగా నేనే డిచ్చిపెళ్ళికి నిజామాబాద్ డిచ్చిపెళ్ళికి వచ్చి డాక్టర్తో మందులు ఇప్పించి వాడితో మళ్ళీ అది చిన్నప్పుడు ఉన్నప్పుడే దాన్ని హ్యాపీగా మంచి అమ్మాయికి కూడా చేసేవాడు అలా చేసేసి ఇంత వాళ్ళకి కూడా తెలియదు అంటది, అది ఏం తెలియదు, ఊరికే ఇది ఉందమ్మా చిన్న ఏదో మరకలా ఉంది మనం పోదాం మంచి. వాళ్ళ అమ్మ నాన్న ఏ ఊరికోసారు మీరు అన్నట్టునే అంటారు, దానికి ఏమవుతుంది కానీ ఏమస్తా, నేను తీసుకుపోతే మీకు ఏమైనా అభ్యంతరమా, మీకు నేను డబ్బులు అడగాను, టికెట్ అడగాను అంటే మరే తీసుకుపోండి. అలా మందులు కూడా మా ఇంట్లో పెట్టుకొని మల్టిపుల్ మందులు వచ్చినాయి దానికి, అప్పుడు మా ఇంట్లో పెట్టుకుని మా మిస్సెస్కి చెప్పేవాడిని, వాడు అక్కడ వాళ్ళ ఇంట్లో తినడు, అశ్రద్ధ చేస్తాడు, వాడు పొద్దున్న వచ్చి ఇక్కడ నీ దగ్గర ట్యాబ్లెట్ వేసుకుని తిని నా స్కూల్కి రావాలి. అట్లా ఇవన్నీ ఒక పర్సనల్ తమ్మే. అంటే అంటే నీలో జీన్స్ ఏదైతే ఉండయో నాన్నగారి నుంచి వచ్చింది, అంటే సుద్దాల హనుమంతు గారి పేరుని నిలబెట్టే కొడుకు, అంతే కొడుకు అయ్యాడు. సో అది ఇంట్లో వాళ్ళకి మీ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఒక గర్వంగా చెప్పుకునే. అంతే అంటే ఎప్పుడన్నా టీచర్స్ ఉండే సభలకు పోయినా ఏదన్నా వెళుతున్నా కూడా ఇట్లాంటివన్నీ చెప్పమంటారు వాళ్ళు, టీచర్గా మీ అనుభవాలు ఏంటి అని. అప్పుడు ఇట్లాంటివి గుర్తుకు వస్తాయి, ఇవన్నీ అలా హృదయంలో నిలిచిపోతాయి కదా. సార్ నీకు బాగా అంటే ఇందాక మాట్లాడుకున్నాం అది పక్కన పెడితే, టాగూర్కి సంబంధించి అవార్డు అది అంతా పక్కన పెడితే, బాగా కష్టం కలిగించిన ఘటన సందర్భం ఏది నీకు? అంటే సుద్దాల అశోక్ తేజ చాలా సందర్భాల్లో బాధపడ్డాడు అనే విషయం నాకు తెలుసు, నీకు తెలిసిందే కదా. వీటిల్లో మనసుకి బాగా కష్టపడిన సందర్భం, మనసు బాగా కష్టపడింది ఏంటంటే, అంటే నేను అసలు ఇది ఎంత తప్పు చేశానా అసలు సినిమా రంగంలోకి వచ్చి అనేంత కష్టపడిన సందర్భం కూడా, అంటే తటస్థించి ఒక్కొక్కసారి అవమానాలు ఎదురైనప్పుడు, ఆశాభంగాలు ఎదురైనప్పుడు ఎందుకు వచ్చానా ఈ ఫీల్డ్కి అని మా మిస్సెస్తో మేమిద్దరం మాట్లాడుకుని దుఃఖపడ్డ సన్నివేశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి నిందలు వేసి మనకేదో అసలు పాటే రాయరాదన్నట్టుగా మాట్లాడిన మాటలు కానీ ఛానల్స్లో వచ్చిన ఏమైనా కావచ్చు, ఇవన్నీ కూడా నా హృదయాన్ని బాధ పెట్టినవి. అంటే మిగతా వాళ్ళందరూ ఎందరో రాసినా కూడా వాళ్ళకి ఎవ్వరికీ రానివి, నా ఒక్కరికి రావడం. అవును, అక్కడ నేను అప్పుడు కూడా నీకు కాల్ చేసి మాట్లాడాను. సో అంటే అది జానపదం పాట, అంటే అది ప్రజల సొత్తు, అది ఏ ఒక్కరిది కాదు, ఎవరో రాశారు, ఎవరో దాన్ని ఉపయోగించుకున్నారు ఇదివరకు, మళ్ళీ ఇంకొకరు ఉపయోగించుకోకూడదా అనేది ఆ తెలివిడు అక్కడ లోపించిందేమో. ఇంకా జరిగిపోయింది, నిన్ను వెంటాడారు అప్పుడు బాగా, అంటే అప్పుడు బాధపడిన వాళ్ళు బాధపడినాయి, నిన్ను అభిమానించే వాళ్ళు బాధపడ్డారు, నువ్వు కూడా అప్పుడు చెప్పావు. నేను లేని సంప్రదాయాన్ని నేను మొదలుపెట్టలేదు, ఫలానాయన రాశాడు ఫలానాయన రాశాడు నేను రాశాను, అది కూడా డైరెక్టర్ గారు వచ్చి ఇట్లా రాయమంటే రాశాను అని అలా అలా జరిగిపోయి. సో అప్పుడు మాత్రం బాగా డిస్టర్బ్ అయ్యాం అనుకుంటా. బాగా అప్పుడు రీసెంట్గా నాకు సర్జరీ అయినా, అప్పుడే సర్జరీ కూడా అయింది, పుండు మానక ముందు అలా జరుగుతాయి. ఇవన్నీ నాట్ ఓన్లీ ఫర్ ఎవరికైనా ఇలాంటివి హర్డిల్స్ ఉంటాయి కదా,
అంటే నీకు నీకు జరిగిన సర్జరీ చిన్న సర్జరీ ఏం కాదు 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 అలాంటి టైంలో నీకు ఈ సమాధానాలు చెప్పుకోవాల్సి రావటం, వివరణ ఇచ్చుకోవాల్సి రావటం అనేది చాలా నరక సదృశ్యం, నరక సదృశ్యం కదా. అవన్నీ అట్లా వచ్చాం. దాన్ని ఎలా కోపప్ చేసి బయటకు వచ్చేదాన్ని ఇప్పుడు అయితే ఒకప్పుడు నువ్వు అన్న ఇది కూడా అన్నావు, మీడియా నన్ను వెంటాడింది అని కూడా ఆట ఉపయోగించాల్సి వచ్చింది. అవును, అంటే ఇప్పుడు నేను అది ఇప్పుడు ఇది ఎప్పటి సంఘటన, ఇది 2020లోనే కదా. అవును, నేను ఎప్పుడు 94లో వచ్చినాను కదా, నాకు నేషనల్ అవార్డు వచ్చింది కదా, ఇన్ని వచ్చినాయి కదా. నా క్యాలిబర్ గురించి నాకన్నా ఎక్కువ మీకు తెలీదా? మీరు నువ్వు జర్నలిస్ట్ అయ్యా, నీకు తెలుసు కదా. అయినా కూడా ఆ సందర్భం రాగానే ఒక అట్లా జరిగినప్పుడు కొంచెం బాధ అనిపించింది.